Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆయన లోకల్, నేను స్టేట్ లెవెల్. లోకేష్తో భేటీపై బైర్రెడ్డి క్లారిటీ. ఏపీ రాజకీయాలలో బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎపిసోడ్ చర్చనీయ అంశమవుతోంది. ఆయన టీడీపీలోకి వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బైర్రెడ్డి కూడా పదే పదే క్లారిటీ ఇస్తూ వచ్చారు. తాజాగా సిద్ధార్థ రెడ్డి మరోసారి స్పందించారు. తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. తాను నారా లోకేష్ను కలిసినట్లు ఆధారాలు చూపించాలన్నారు. ఎమ్మెల్యే ఆర్ధర్ది స్థానిక ప్రోటోకాల్, తనది రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్ అన్నారు. అందుకే ఇద్దరం కలవలేకపోతున్నామన్నారు. అమ్మఒడి నాడు నేడు పనులకు తనకు సంబంధం లేదన్నారు. తాను ఎప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి విధేయుడుననే అన్నారు బైర్రెడ్డి. వైఎస్ఆర్సీపీ తమదని, తాను పార్టీకి వీర సైనికుడినని 2 రోజుల క్రితం కూడా చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అధినేత జగన్ తనకు శాప్ చైర్మన్, నందికొట్టుకూరు పార్టీ బాధ్యతలు ఇచ్చారని, పార్టీలో ఇంత చేస్తే తాను ఎందుకు వెడతానని ప్రశ్నించారు. ఇప్పటికైనా తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపేస్తే మంచిదన్నారు. ఎప్పటికీ తాను వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉంటానని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు. కొద్ది రోజులుగా బైర్రెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా వార్తలు వినిపించాయి. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్తో సమావేశమైనట్లు ప్రచారం జరిగింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం శాప్ చైర్మన్ హోదాలో వైఎస్ఆర్సీపీ నేతగా పర్యటనలకు వెళుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. అలాగే ఇటీవల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిని కలిసి అభినందనలు తెలిపారు. ఇలా బైర్రెడ్డి కనిపించినా సరే ప్రచారం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.